హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే, మిగిలిన అన్నంతోటి వేడి వేడి దోశలు. మీకు అన్నం మిగిలిపోతే ఇంట్లో పడేసుకోకుండా ఇలాగా వేడి వేడి దోశలు వేసుకోండి. సూపర్ టేస్టీగా హోటల్లో ఎంతైతే టేస్టీగా క్రిస్పీగా వస్తాయో అంతే టేస్టీగా క్రిస్పీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ దోశలు తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక మిక్సర్ జార్ని తీసుకోవాలి. ఈ మిక్సర్ జార్లోకి ఒక కప్పు మిగిలిపోయిన అన్నాన్ని వేసుకుందాము. అన్నాన్ని తీసుకున్నాము, అదే కప్పుతోటి అరకప్పు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. తోటి మనం పావు కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను ఆశీర్వాద్ గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక కప్పు పులిసిన పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు పులిసింది యాడ్ చేసుకుంటే దోశలు క్రిస్పీగా సూపర్ టేస్టీగా వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి మనం పావు గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము. దీని మొత్తాన్ని మెత్తగా దోశ పిండిని ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలోకి గ్రైండ్ చేసుకుందాం. చూసారా, మనకి కరెక్ట్ పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ దోశలు మనకి కేవలం 5 నిమిషాల్లో తయారైపోతే వేడి వేడిగా చాలా టేస్టీగా ఉంటాయి. పిండి మనకి కరెక్ట్గా ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1/2 స్పూన్ ఉప్పును వేసి పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఈ పిండితోటి వేడివేడిగా క్రిస్పీ క్రిస్పీగా దోశల్ని తయారు చేసుకుందాం. స్టవ్ మీద వెడల్పాటి దోశ పిండం పెట్టుకొని కొంచెం నీళ్ళని చిలకరించుకొని క్లాత్తో కానీ టిష్యూస్తో కానీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ పిండం మనకి బాగా వేడిగా ఉండకూడదు, మీడియంగా ఉంటే మాత్రమే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ముందుగా మనం తయారు చేసుకున్న ఈ దోశ పిండి ఒక గెరిటెడు వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగ స్ప్రెడ్ చేసుకున్న దోశని 1/2 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి. 1/2 నిమిషం తర్వాత 1 స్పూన్ ఆయిల్ని ఈవెన్గా దోశ మొత్తానికి అప్లై చేసేసి దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. చూసారా, పర్ఫెక్ట్గా దోశ తయారైపోయింది. ఎంత క్రిస్పీగా వచ్చిందో చూడండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మాత్రమే మనకి దోశలు క్రిస్పీగా వస్తాయి. టేస్టీ టేస్టీ మిగిలిపోయిన అన్నంతోటి దోశలు తయారైపోయినాయి. ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి. దీంట్లోకి మనం జాడి పచ్చడి, రోటి పచ్చళ్ళు పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి. నా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. మీకు ఈ దోశలు ఎలా వచ్చాయో కూడా కింద కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.